చేసి నేను రిటర్న్ అయ్యాను, లేకపోతే కలెక్టర్ పోయాను. ఇట్లా చూసుకోవాలి కిందికి వెళ్ళి ఒకసారి యాంగిల్ ఈ యాంగిల్ తీయక మంచి ఇతను టెన్షన్ కూడా కొంచెం అన్నగారు సమాచారం మేరకు మిగతా లూరల్సి లూరలేసి ఆయన పాటతో సహా తారక రామ నగర్లో ఉదయం 6 గంటలకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఇద్దరు యువకులు అంటే మైనర్స్ వాళ్ళు రెండు బైక్ మీద వెళ్తూ ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు అనుమానాస్పద పరిస్థితిలో ఉంటే వాళ్ళని విచారించారు. పంచుల సమక్షంలో విచారిస్తే 10 బైక్స్ దొంగతనం చేసి అక్కడే తారక రామ నగర్లో దాచి ఉంచామని చెప్పి చెప్పారు. అవన్నీ కూడా మేము విచారణ మా ఫీలింగ్ ఏంటంటే కరీంనగర్ టూ టౌన్ సంబంధించిన కరీంనగర్ వన్ టౌన్ సంబంధించిన 2 వెహికల్స్, టూ టౌన్ సంబంధించిన 3 వెహికల్స్, మిగతా టౌన్కి సంబంధించి 4 వెహికల్, మిగతా రూరల్లో 1 వెహికల్, ఇవన్నీ కూడా దొంగతనం చేసి వీటిని అమ్ముకుందామని చెప్పి వాళ్ళు తారకరమణంలో దాచిచ్చారు. పంచుల సమస్యలు వాటిని స్వాధీనపరచుకోవడం జరిగింది. పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ ఈ సంవత్సరంలో ఉంచడం జరిగింది. వాళ్ళని జ్యువెనైల్స్ కాబట్టి జ్యువెనైల్ కోర్టుకి పంపించబడుతుంది. ఈ వర్క్లు ఎవరైతే పార్టిసిపేటేషన్లో ఇన్ఫర్మేషన్ ఎవరైతే తీసారో వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అసి డిగ్చర్ రూరల్, అసి డిగ్చర్ రూరల్ పోలీస్ పార్టీ, ముఖ్యంగా పెద్ద ఏఎస్ఐ కాన్సల్ బాగా పనిచేసి పట్టుకోవడం జరిగింది, రికవర్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. సో ఇలాంటి మంచి మంచి పనులు చేసి రికవరీస్ చేయాలని చెప్పి మా సిబ్బందిని కోరుతా ఉన్నాను.